ఇంకోటి ఆర్టిస్టులు మన గురించి గాసిప్ చేసుకోవడము, ఇప్పుడు డైరెక్టర్ ఏదో తిట్టడము, ఆయన మూడ్ లెవెల్స్ అన్ని మన మీద చూపించడము, ఇలాంటివి జనరల్గా మనకి ఎదురవుతూనే ఉంటాయి మన డైలీ లైఫ్ షూటింగ్ లైఫ్లో. సో అలా ఎవరైనా తిట్టేసావా? లేదు యాక్చువల్గా, అంటే ఎవరు తిట్టలే ఇప్పటి వరకు నన్ను. నిన్ను కన్ను తిట్టడం? నేను అదే ఎనీథింగ్ వైస్ వర్సా. నేనే. నువ్వేమైనా తిట్టలేదా? యాక్చువల్లీ మేనేజర్ మీద కెక్కేసాను ఒకసారి, అది చెప్పకూడదు కానీ. పర్లేదులే, ఎలాగో తిట్టిన విషయం ఆయనకు తెలుసు. లేదు బాగా అర్చేసా, తర్వాత రియలైజ్ అయ్యా వాళ్ళు అరవకుండా ఉండాల్సిందే అని ఆ గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది అనమాట. సో ఏంటి అంటే జనరల్గా అది వెహికల్ ప్రాబ్లం అయింది. వెహికల్ ప్రాబ్లం అసలే లేట్ అయింది, దానికి తోడు ఇంకా గంటలు చేస్తున్నారు సామాన్లు అవన్నీ ఎక్కించడానికి వేరే ఆర్టిస్ట్లు రావడానికి. చేసేసరికి నాకు ఇంకా కోపం వచ్చేసింది. దానికి తోడు మిడల్లో కూర్చుంటాం కదా మేము, మిడల్లో కూర్చున్నప్పుడు ఇరికించి ఎంచుకొచ్చు పెట్టారు. మన వల్ల ఎక్కడైతుంది అట్లాంటివి వేషాలు ఇస్తే. అందుకే అది ఇంకా నేను ఏం చేశాను, అప్పటికి వేరే మా మదర్ క్యారెక్టర్ ఒక ఆవిడ ఉండే, ఆవిడ ఇంకో ఆయన ఉండే, ముగ్గురం ఎక్కేసాం ఆయన మీదకి. నేనైతే ఇంకా భయానకి ఎక్కేసాం. అప్పటి నుంచి ఆయన భయపడతారు, నన్ను ఉంటే సింగిల్గా సపరేట్గా పంపించేస్తారు, లేదు అంటే ఖాళీగా ఉంటూనే పెడతారు, లేకపోతే వేరే ఏదో క్యాబ్ బుక్ చేసి పంపించేస్తారు అప్పటి నుంచి నన్ను. ఓకే, అవన్నీ చెప్పకుండా పెట్టు. ఓకే, చెప్పడానికి ఏమా ఉంది? తర్వాత అనిపించి చెప్ప గొడవ పడ్డానా, ఫుల్ అరిచేసాను. అరిచేసాక వెహికల్ కదలగానే ఏమేమి తెలియదు నాకు, సైలెంట్ అయిపోయా అనిపిస్తుంది. అయ్యో నాకు మనశ్శాంతి ఉండదు, ఎందుకంటే నాకు తప్పు అని నాకు తెలుసు అనుకో, నేను చేసింది అది తప్పు ఇలా కాదు, కొద్దిగా పేషెన్స్గా డీల్ చేసి ఉండాలని తెలిసింది, అర్థమైంది అనుకో, నాకు మనశ్శాంతి ఉండదు నాకు అప్పుడు. ఐ వాస్ లైక్ ఫీలింగ్ గిల్టీ, క్యూ అనవసరంగా నోరు పారేసుకున్నా అని ఫీలింగ్ వచ్చిండే నాకు. మోస్ట్లీ అయితే నేను చాలా పేషెన్స్ ఉంటాను, నేను ఎక్కువ అరవను, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, టఫ్ టఫ్ అరిచేసే రకం కాదు నేను, చాలా పేషెన్స్గా డీల్ చేస్తాను ఏదైనా కానీ. అలాంటిది ఆ రోజు ఇంకా మై హెల్త్ వాజ్ ఆల్సో నాట్ గుడ్ ఆ టైంలో, ఇంకా నా వల్ల అవ్వక ఫటాఫట్ అరిచేసా.